గుంటూరు వన్ టౌన్ స్థానిక లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో గల బాలాజీ ఆటోమొబైల్ షాప్ దీపావళి పండుగ పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి 8:30 షాపును మూసివేశాడు యజమాని. అనంతరం ఇంటికి వెళ్ళగా సుమారు 9:30 ప్రాంతంలో బాలాజీ ఆటోమొబైల్ షాప్ లో గల స్పేర్ పార్ట్స్ షాప్ నందు మంటలు ఎగిసి పట్టడం చేత స్థానిక చుట్టుపక్కల షాపు యజమానులు బాలాజీ ఆటోమొబైల్ షాప్ యజమానికి మరియు సమాచారాన్ని ఫైర్ సిబ్బందికి చేరవేశారు. వెంటనే స్పందించి సుమారు 2:30 పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. సదరు షాపు నందు గల 40 లక్షల రూపాయల విలువ గల స్పేర్ పార్ట్లు అగ్నికి ఆహుతయ్యాయి. గత షాపు 2 సంవత్సరాల కిందట కూడా మా సమీపంలో గల షాపుకి ఇలానే అగ్ని ఆహుతైందని షాపు యజమాని బాధను వ్యక్తపరుస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేశారు. టూ ఇయర్స్ బ్యాక్ సేమ్ క్రాకర్స్ వల్ల పక్కన కూడా జరిగింది. అప్పటి నుంచి మేము కూడా చాలా అలర్ట్గా ఉంటాం. బయట సామాన్ డస్ట్ కానీ ఏమి పెట్టకుండా ఆయన ఈ రాకెట్ చాలా పవర్ఫుల్గా లోపల వెళ్ళిపోతే దానివల్ల చాలా కంప్లీట్గా సెకండ్ ఫ్లోర్ మాత్రం అసలు ఒక్క రూపాయి సరుగు మిగిలకుండా కంప్లీట్గా లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ. థియేటర్ రోడ్ కొత్తపేట 8:30 మేము షాపు దీపావళి పూజ చేసి ఇంటికి వెళ్ళాము. తర్వాత ఒక 1/2 అవర్ 9:00 అట్లా ఫోన్ వచ్చింది, అట్లా ఫైర్ అయింది అని. ఇక్కడ కార్నర్లో ఎవరు క్రాకర్స్ చేస్తున్నారు, ఆ రాకెట్ ఏదో గోడౌన్ లోపలే వెళ్ళిపోయింది డైరెక్ట్. దానివల్ల ఉన్నాయి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్గా కాల్చిపోయింది. సుమారు ఒక 40 లక్షల దాకా ఉన్నాయి సరుగు దాంట్లో. చాలా ట్రై చేశారు, 7-8 వెహికల్స్ వచ్చేసి పోలీసు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అను ఇంకా జరగాల్సింది జరిగిపోయింది. మా పేరు ప్రవీణ్ కుమార్ జైన్.